ఇవాళ మంగళవారం కానీ లేకుంటే మంచాలు విరిగిపోయేవి అన్నాడట ఒక సామెత. ఇప్పుడు తమిళ పరిశ్రమ కూడా బాహుబలి విషయంలో సరిగ్గా ఇదే రకంగా ప్రవర్తిస్తుంది. బాహుబలి విజయం ఇంకా మిగుడు పడలేదేమో కానీ ఒకరు వెనక ఒకరు తమిళ స్టార్లు దర్శకులు బాహుబలి మీద ఉండే అక్కాసును వెలగక్కుతూనే ఉన్నారు. బాహుబలి తలదనే సినిమా తీస్తామంటూ పులితో చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత తీద్దామనుకున్న సంఘమిత్ర కూడా అసలు ఎప్పుడు మొదలవుతుందో తెలియకుండా ఉంది. అసలు పక్కా స్క్రిప్టే లేదని వార్తలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ విజయాన్ని చూసి తమిళ సినీ జనంలో అసూయ కట్టలు తెచ్చుకుంటుంది. బాహుబలి లాంటి సినిమా తీయడానికి నేను గొర్రెను కాదు అంటూ కమల్ హాసన్ అన్నట్టే ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసిన దర్శకుడు కెఎస్ రవికుమార్. దాదాపు 5 ఏళ్ల క్రితం తమిళ సూపర్ స్టార్ రజనీ హీరోగా స్టార్ట్ చేసిన రానా సినిమా కానీ పూర్తి చేసి రిలీజ్ చేసి ఉంటే బాహుబలిని మించిన ఫలితం తప్పనిసరిగా సాధించేదని చెప్పుకుంటున్నాడు రవికుమార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.